ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో కవితకు మళ్లీ షాక్ తగిలింది. కవిత జ్యుడిషియల్ కస్టడీ మరో 14 రోజులు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. మే 7 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈడీ సిబిఐ 2 కేసుల్లోనూ కస్టడీని పొడిగించారు. ఇవాల్టితో కవిత కస్టడీ ముగియటంతో ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని ఈడీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. కవితను ఇప్పుడు విడుదల చేస్తే కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని, సాక్ష్యాలు ఆధారాలు తారుమారయ్యే అవకాశం ఉందన్నారు. మరో 14 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతి నివేదికను కోర్టుకు అందించారు. 60 రోజుల్లో కవిత అరెస్టుపై చార్జ్షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. అయితే కవిత జ్యుడిషియల్ కస్టడీ పొడిగించాల్సిన అవసరం లేదని ఆమె తరపున న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలను విన్న న్యాయస్థానం మే 7 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. లికర్ పాలసీ కేసులో మార్చి 15న ఈడీ, April 11న సిబిఐ కవితను అరెస్ట్ చేశాయి. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉన్నారు.